వర్షాలకు దెబ్బతిన పంటలకు క్షేత్రస్థాయిలో సమగ్రంగా విచారణ జరిపి బాధితులందరికీ పరిహారం అందిస్తామని మంత్రి సబిత ఇంద్రారెడ్డి భరోసా ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా సర్వసభ సమావేశానికి హాజరైన ఆమె జిల్లాలో అక్రమంగా వెలుస్తున్న వెంచలపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. కాగా జిల్లాలో ఫార్మాసిటీ భూముల కేటాయింపుపై సమావేశంలో కాసేపు వాడివేడి చర్చ జరిగింది. ఈ విషయంపై స్పందించిన మంత్రి ఫార్మా అంశంపై త్వరలోనే ఉన్నతాధికారులతో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఏదన్నా విపత్తు వచ్చిందంటే, వర్షాలు బాగా పడ్డాయంటే ఇమీడియట్ గా కేంద్ర ప్రభుత్వం స్పందించేది, కానీ మొత్తం వదిలేస్తున్నారు. నేను ఇప్పుడు చూస్తా ఉన్నాను, అసలు ఆ మాత్రం కూడా ఏమాత్రం స్పందన లేకుండా ఏ చూసినా రాష్ట్ర ప్రభుత్వం బేర్ చేయాలనే ఆలోచనతోనే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు. కాబట్టి తప్పకుండా మన జిల్లాలో జరిగిన పంట నష్టం సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్తాం. తప్పకుండా రైతును ఆదుకోవడానికి ప్రభుత్వం ఉంటుందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈసారి రైతు బంధు సంబంధించి ప్రతి రైతుకి ప్రతి ఎకరాలో పడాలి, ప్రతి ఎకరాకు పడాలనేది మానిటరింగ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక్కొక్క ఎకరం మిస్ కాకుండా ఉండేటట్టు ఈసారి చాలా జాగ్రత్తలు తీసుకున్నాం.